హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరి కోసం ఒక మంచి వంటింటి చిట్కా. ఈరోజు మనం అధిక బరువుతో బాధపడుతున్న వాళ్లకు ఒక హోమ్ రెమెడీని తయారు చేసుకుందాం. ఈ హోమ్ రెమెడీని ప్రత్యేకంగా జపనీస్ టీ అని అంటారు. జపనీస్లో ఉన్న వాళ్ళు చాలా మటుకు ఈ టీని ప్రిఫరబుల్గా తీసుకోవటం వల్ల వాళ్ళు చాలా స్లిమ్గా ఉంటారు. అలాగే వాళ్ళ ఫేస్లో ఉన్న కాంప్లెక్షన్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది. సో ఈ జపనీస్ టీ, ఈ మిరాకిల్ టీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఆరెంజెస్. ఇప్పుడు మనం ఆరెంజెస్ని యూస్ చేద్దాం మన జపనీస్ టీలో. అలాగే దీంతోపాటు మనం యూస్ చేయాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ క్యారెట్స్. ఇప్పుడు క్యారెట్లను కూడా మన హోమ్ రెమెడీలోనే యూస్ చేద్దాం. అలాగే ఫైనల్గా మనం యూస్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ నిమ్మకాయలు. కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా ఎంత మోతాదులో యూస్ చేసుకొని మన జపనీస్ టీ బరువు తగ్గించుకోవడానికి ఆ జపనీస్ టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఆరెంజెస్ని అలాగే క్యారెట్స్ని మనం జ్యూస్లా తయారు చేసుకోవాలి. 1 కప్ ఆరెంజ్ జ్యూస్, 1/2 కప్ క్యారెట్ జ్యూస్ని మనం ఈ మిశ్రమంలో యూస్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక 1 బౌల్ ఆరెంజ్ జ్యూస్ అలాగే 1/2 బౌల్ క్యారెట్ జ్యూస్ని మనం తయారు చేసి పెట్టుకోవాలి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు మనం జపనీస్ టీలో ఏ విధంగా యూస్ చేయాలో తెలుసుకుందాం. మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ 2 జ్యూసెస్ కూడా, ఆరెంజ్ జ్యూస్ అలాగే క్యారెట్ జ్యూస్, ఇవి రెండు కూడా మన మెటబాలిజాన్ని ఫాస్ట్ చేస్తాయి. ఈ 2 కూడా మన డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే క్యారెట్ స్పెషల్గా మనం రెడ్ కలర్లో ఉన్న క్యారెట్ని యూస్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ మనం ఈ మిశ్రమాన్ని తయారు చేసుకునేటప్పుడు ఆరెంజ్ పీల్ని, ఆరెంజ్ యొక్క ఔటర్ పోర్షన్ని కూడా యూస్ చేయబోతున్నాము. ఇది చాలా ఎఫెక్టివ్, ఎక్సెసివ్ బాడీలో ఉన్నటువంటి ఎక్సెసివ్ ఫ్యాట్ని రిమూవ్ చేయడానికి ఔటర్ పోర్షన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఆరెంజ్ జ్యూస్ అనేది బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి, వాటిని తొలగించడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మొత్తానికి ఇప్పుడు మనం జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మన హోమ్ రెమెడీలో ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా 2 జ్యూసెస్ని కూడా ఇంకో క్లీన్ బౌల్లో మిక్స్ చేసుకుందాం. తర్వాత డబల్ బాయిలింగ్ ప్రాసెస్ ద్వారా ఈ రెండింటిని కూడా మనం హీట్ చేసుకోవాలి. ఓన్లీ హీట్ చేసుకోవాలి, బాయిల్ చేయకూడదు. జ్యూసెస్ని బాయిల్ చేస్తే దీంట్లో ఉన్నటువంటి వైటమిన్స్ అన్నీ ఎవాపరేట్ అయిపోతాయి. సో ఓన్లీ కొద్దిగా వామ్గా అయ్యే విధంగా మనం వేడి చేసుకోవడానికి డబల్ బాయిలింగ్ ప్రాసెస్ ద్వారా వేడి చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ బౌల్లో 1/2 కప్ క్యారెట్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం 1 కప్ ఆరెంజ్ జ్యూస్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ 2 జ్యూసెస్ని మిక్స్ చేసుకొని డబల్ బాయిలింగ్ ప్రాసెస్ ద్వారా హీట్ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్లో హాట్ వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ జ్యూస్ మిక్స్చర్ని ఇందులో పెట్టుకోవాలి. ఒక 3 to 5 మినిట్స్ వరకు మనం దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా ఈ జ్యూస్ వామ్గా అయిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని తీసేసుకోవాలి. బాయిలింగ్ అస్సలు చేయకూడదు, ఓన్లీ హీట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని సపరేట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాల్సిన 2 ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనం నిమ్మకాయ రసాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఓన్లీ 1/2 నిమ్మకాయను స్క్వీజ్ చేసుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఆరెంజ్ యొక్క పొట్టు. సో ఈ విధంగా ఆరెంజ్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పీల్ ఆఫ్ చేసుకొని ఈ పొట్టును మనం ఇందులో యాడ్ చేసుకోవాలి, అరౌండ్ 1 టీ స్పూన్. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మన జపనీస్ టీ రెడీ అయినట్టే. ఈ మిశ్రమాన్ని మీరు డైలీ తీసుకోవటం వల్ల, అది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవటం వల్ల మీరు స్లిమ్ అండ్ ఫిట్గా అవ్వటమే కాకుండా వితిన్ 1 వీక్ ఆఫ్ టైం మీ స్కిన్ కాంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంచి గ్లోఫుల్ స్కిన్ కూడా మీరు పొందుకుంటారు. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. తప్పకుండా ఈ మిశ్రమాన్ని మీరు ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.